హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీకైతే ఇక్కడికి తెచ్చాను డిజ్నీ ల్యాండ్ లా కనిపించే మంచి డోర్ కటన్స్ అన్నమాట మేమైతే ఫినిషింగ్ వర్క్ టైప్లో వచ్చింది కాబట్టి మా ఫ్లాట్ అంటే చిన్న చిన్నవి ఇంకా మిగిలి ఉన్నాయి పనులు ఈలోపు మనం అవతల వాళ్ళకి కనబడకుండా మన ఇంట్లో పని చేసుకోవడానికి మనకు కావాలి డోర్ కర్టన్స్ ఆ డోర్ కర్టన్స్ కోసం మేము వచ్చాము అందంగా కనిపించే ఈ డోర్ కర్టెన్స్ ఇదైతే యానిమల్స్ యానిమల్ వరల్డ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు మంకీస్ అలీ ఫ్యాన్స్ అన్నీ ఉన్నట్టు మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయి ఈ డోర్ కర్టెన్స్ మీద ఇవైతే బాగా నచ్చాయి ఇవైతే మనకి డోర్ డి మార్ట్లో ఉన్నాయన్నమాట ఇవి కూడా నాకు నచ్చాయి నాకు ఈ వేవ్స్ అంటే వాటర్ లా వచ్చే ఈ వెరైటీ కటన్స్ కూడా నాకు నచ్చాయి చాలా నచ్చాయి కానీ నేను శంకర్ గారు కలిసి వెళ్ళి తీసుకుందాము అని అనుకున్నాము ఒకటైతే మనకి వన్ రూపీ తక్కువ త్రీ నైంటీ నైన్ సెవెన్ ఫీట్ కర్టన్స్ అయితే ఉన్నాయి అందులోనే మనకి ఫైవ్ ఫీట్ అంటే ఇవి విండోస్కి వస్తుంది అన్నమాట ఫైవ్ ఫీట్ కర్టన్స్ అందులోనే ఉన్నాయన్నమాట అదైతే త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఫైవ్ ఫీట్ కట్టన్ సేమ్ మాట దాని మీద ఉన్న పిక్చర్ దీని మీద ఉంటుంది అనమాట ఇక్కడ అయితే షణ్ముఖ్ సాయి గారు కొంచెం స్టైలిష్గా కనిపించాలని తను స్పెట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చె తప్పకుండా చెప్పండి అయితే ఇదంతా నేను షాపింగ్కి వెళ్ళకముందు పిక్చరైజ్ చేసిన ఈ వంటని సింపుల్ వంటని చూడండి అయితే ఆయిల్ అయితే వేశాను ఆయిల్ బాగా మరిగింది అందులో నేను తీసుకున్నాను పొటల్స్ మీకు తెలిసే ఉంటుంది చూసారా చారలతో ఉండే పొటల్స్ మాట ఇవి ఈ విధంగా ముక్కలైతే చక్కగా తరిగేసుకున్నాను చక్క చక్క చక్కమని రెడీ చేసుకుంటున్నాను ఉల్లు ముద్దతో తయారయ్యే పొటల్స్ మాట అక్కడైతే దొండకాయలు కూడా రెడీ చేసుకున్నాను చక్కెరల కోసం ఇక్కడైతే టీ రెడీ అయిపోయింది ఇదంతా షాపింగ్కి ముందు మాట పాలు రెడీ చేసుకున్నాను టీ రెడీ అయిపోయింది అలాగే రెండు కూరలు రెడీ చేసుకున్నాను ఇక్కడైతే ఏంటి వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ తర్వాత ఉల్లిపాయ తర్వాత అందులో ఎండి మిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇంకెందులో మనం పచ్చిమిరపకాయలు అన్నవే వాడమాట అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం తీసుకొని పేస్ట్లా తయారు చేసుకున్నాను ఎప్పుడైతే నాకు పొటల్స్ అలాగే దొండకాయలు రెండు బాగా ఆయిల్లో వేగాయో నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను స్పెషల్గా తయారు చేసు చేసుకున్న రెడ్ ఉల్లి కారం అన్నమాట ఈ విధంగా వేసుకొని బాగా వెజిటేబుల్స్ అన్నవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే అవి బాగా ఉడుకుతాయి కాబట్టి వెంటనే మనము ఉల్లి కారంలోని వేపగానే చక్కగా కూర అన్నది రెడీ అయిపోద్ది ఆ ఉల్లిపాయలో ఉన్న నీరుతోటే మనకి కూర కూడా చక్క చక్క చెక్క చెక్క మని వేగిపోయి ఉన్న నీరు ఎప్పుడైతే ఎండిపై దగ్గరగా వస్తుందో అంతే మనం ఉప్పు చూసుకొని కొంచెం కారం చూసుకోండి కావాల్సి యాడ్ చేసుకోండి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ గందగన్న ఏది యాడ్ చేయకండి కారం ఎక్కువైతే మళ్ళీ తినలేం ఫ్రెండ్స్ అది బుర్రలో పెట్టుకొని మనం ఈ ఉల్లి కారంతో తయారు చేసుకున్నాం పొటల్స్ అండ్ దొండకాయల చక్రాలతో చక్రాలు కొయ్యాలంటే కొంచెం అందరికీ ఇంట్రెస్ట్ లేని పని చాలామంది ఏం చేస్తారంటే మొక్కలు కోసేటప్పుడు పొడుగు మొక్కలు కోసేస్తారు నాకైతే చక్రాలు అయితేనే ఈజీగా అనిపిస్తుంది నేనైతే చక్రాలే చేస్తాను అలాగే పొటల్స్ కూర అలాగే దొండకాయ ఉల్లి కారం కూడా దగ్గర పడుతున్నాయి రెండిటికి అయితే మూత పెట్టేశాను మూత తీగానే సిమ్ సిమ్ చూడండి దగ్గర పడ్డం మొదలెట్టింది అందులో ఉన్న వాటర్ తోటే చక్కగా పొట్టల్స్ అన్నవి బాగా ఉడికితున్నాయి చూసారు కదా ఇప్పుడు ఈ టైంలోనే మీరు సాల్ట్ చూసుకోండి అలాగే కారం చూసుకోండి రెండు సరిపోయేటట్టయితే మీరు ఇంకొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి మీకైతే పడి కూర చాలా టేస్టీగా ఎమ్మిగా తయారవుతుందిమాట ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే దొండకాయ చూడండి దొండకాయ కూడా ఇదే మాదిరిగా నీరైతే ఎండిపోవడం మొదలుపెట్టింది చక్కగా దగ్గర పడుతుంది మాట కూర అయితే కొంచెం మర్చి ఫ్రెండ్స్ మీకు చెప్పడం కొంచెం అవుతే కరివేపాకు కొత్తిమీర కూడా ఈ కర్రీల్స్లోని యాడ్ చేసుకోండి సూపర్ అండ్ ఎమ్మీగా ఉంటుంది నా పొటల్స్ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది మీరు ఉల్లికారం అంటే ఉల్లికారం ఉల్లి ముద్ద అయితే ఉల్లి ముద్ద రెండే రాకు ఒకటే నేనైతే ఈ విధంగానే చేస్తాను మరి మీరేం ఈ విధంగా చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోదు అలాగే సబ్స్క్రిప్షన్ ఇంపార్టెంట్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రిప్షన్ అయితే చేయండి ఉల్లు ముద్దతో పెట్టిన పొట్టల్స్ ఎంత టేస్టీ ఎమ్మీ సూపర్ వేడి వేడి రైసులు ఇది కానీ అలాగ స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే ముద్దకి భలే ఉంటుంది దొండకాయ అయితే ఉల్లిగారంతో ఈ విధంగా రెడీ అయిపోయింది ఇది కూడా దగ్గర పడిపోయింది చక్క ఇమ్మీ టేస్టీగా కనిపిస్తుంది ఈ కూరలు అయితే ఆల్రెడీ నేను తినేసాను కాబట్టి ఇది ఆల్రెడీ నేను వండి వన్ డే అవుతుంది అంటే వన్ డే బిఫోర్ షూట్ చేసిన వీడియో అనమాట అయితే ఇది నేను మీకు ఆల్రెడీ నేను తినేసాను కాడి చెప్తున్నాను అండ్ టేస్టీగా వచ్చింది మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ మటుకు వెజిటేబుల్స్ అనేవి ఫ్రై చేయండి ఫ్రై చేస్తే మీకు ఏదైనాను కొంచెం టేస్టీగానే వస్తాయి మరి డీప్ ఫ్రైలా చేసేయకండి కొంచెం వాటర్ ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఇక్కడైతే పాలు రెడీ అయిపోయి పెరుగు కోసం కొంచెం చల్లారిక కొంచెం పెరుగు వేసుకుంటే అంతే మంచి పెరుగు కూడా స్టార్ట్ అయిపోతుంది మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోతో బాయ్